السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. రంజాన్లో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే గనక ఉపవాసం యొక్క పూర్తి ప్రతిఫలం మనకు లభించదు. పాపాల నుంచి, హరాం నుంచి, షిరికు నుంచి, బిదాత్ నుంచి దూరంగా ఉండాలి. దేవుడు ఏం చేయమన్నాడో అవి చేయాలి, ఏం చేయొద్దు అన్నాడో వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు అయితే ఒక రంజాన్లోనే కాదు, మిగతా రోజుల కోసం ట్రైనింగ్గా ఈ యొక్క నెలని, ఈ యొక్క ఉపవాసాన్ని కూడా పెట్టడం జరిగింది. ఉపవాసం అనేది ఆకలి దప్పికతో ఉండేది, డైరెక్ట్గా అల్లాకు మాత్రమే తెలుసు. మిగతా జీవితంలో చేసే ప్రతి సత్కార్యం, మంచి పనులు ఇతరులు చూస్తారు, ఇతరులకు కనిపిస్తాయి. కానీ ఉపవాసం ద్వారా నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో అది నీకు మరియు నీ యొక్క దేవునికి, సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది. మరి ఈ యొక్క ఉపవాసంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఉపవాసాన్ని అధర్మ విషయాలకు, కార్యాలకి ఉపవాసంలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. అది వ్యాపారమైనా సరే, ఆహారమైనా సరే, ఏదైనా సరే, షిర్కు, బిదతు, హరాం వీటికి సంబంధించిన వాటికి దూరంగా ఉండాల్సిందే. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉండాలి. ఇంకా కొన్ని విషయాల వల్ల ఉపవాసం భంగం అవుతూ ఉంటుంది, మరికొన్ని విషయాల వల్ల ఉపవాసం పాడైతుంది. ఉపవాస స్థితిలో అసత్యం పలకకూడదు, పరోక్షంగా ఎవరిని నిందించకూడదు, అబద్ధపు ప్రమాణాలు, అసత్యం, అసత్యపు ప్రమాణ స్వీకారాలు చేయకూడదు, పరోక్షంగా నిందించకూడదు, తగులాడొద్దు, ఎవరితో గొడవలాడొద్దు. ఇంకా ఇలాంటి కొన్ని నిషిద్ధాలు ఉన్నాయన్నమాట. వీటి వల్ల ఉపవాసంలో ఉన్నటువంటి పుణ్యం తగ్గిపోతుంది లేదా ఉపవాసం భంగమవుతుంది కొన్నిటి ద్వారా. అదేవిధంగా ఉపవాస స్థితిలో తనంతట తానుగా కావలసుకొని తినటం, త్రాగటం ఇలాంటివి చేయకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడు పగటిపూట భార్యాభర్తలు కలిసి రమించకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ప్రవక్త ద్వారా, ఖురాన్ హదీసుల ద్వారా ఇచ్చేటటువంటి ఆజ్ఞలు. ఇకపోతే ఉపవాస స్థితిలో స్నానం చేయటం వల్ల, తలకు నూనె రాయటం వల్ల ఏం కాదు. అదేవిధంగా సుర్మ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉపవాస స్థితిలో కుల్లి, లేకుంటే పాన్ తినడం, సిగరెట్ తాగడం వల్ల ఉపవాసం, ఇటువంటి వాటి వల్ల కూడా ఉపవాసం భంగం అవుతుంది. వాంతి చేసుకోవటం, దానంతరగా అదే వాంతి వస్తే ఏం కాదు, కావాల్సుకొని వాంతి చేసుకోకూడదు. ఇంకా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, అసత్యం, అధర్మ కార్యాలను వదలకుండా కేవలం అన్నపానీయాలను మాత్రమే వదిలివేస్తే అల్లాకు అటువంటి ఉపవాసం ఇష్టం లేదు. నీవు ఉపవాసం ఉన్నావు అంటే అన్నపానీయాలని వదిలేయటంతో పాటు అసత్యం, అధర్మ కార్యాలు కూడా వదిలేయాలి అని దీని యొక్క అర్థం అనమాట. ఈ విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసబిహిలో 1999 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా మన యొక్క పాపాలను క్షమించి మనందరి యొక్క ఉపవాసాలు, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దువాలు స్వీకరించాలని, మొహమ్మద్ సల్లల్లాహు గారిపై శాంతి సేవకాలు కురిపించాలని, మనందరిపై కూడా ఇహ పరలోకాల్లో అల్లా యొక్క శాంతి సేవకాలు కురేయాలని నేను మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లారి ఆమీన్.